గట్కేశ్వర్ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వీఆర్ఎల్ ధర్నాకు మద్దతుగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు గట్కేశ్వర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొని ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైన ఈనాటికి కూడా స్వతంత్ర భారతదేశంలో వీఆర్ఎల్ తమకు న్యాయమైన హక్కుల కోసం గత 20 రోజులుగా రిలే నిరాహారం దీక్ష చేయడం దురదృష్టకరమన్నారు. ఎంతో మంది ఎన్నో త్యాగాలతో తెలంగాణ తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామాలకు వారధిగా పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులైన వీఆర్ఎల్కు లేకుండా గ్రామస్థాయి పనులు జరగవని, అలాంటిది వీఆర్ఎల్ చదువులు చదివిన వారికి ప్రమోషన్లు కానీ జీతాలు పెంచి పేస్కేలు ఇవ్వాలని మరియు వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తమ జీవితాలు పణంగా పెట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీఆర్ఏ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్స్ వరకు రాష్ట్రం ఏర్పడాలని చెప్పి లక్షలాది మంది వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసనగాలు విప్పిన తర్వాతనే ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాని తర్వాత కీలక పాత్ర అంటే గ్రామాలలో ఈరోజు వారు లేనిది ఏ వ్యవస్థ నడవలేని ఉన్నారంటే అది వీఆర్ఏలో. వీఆర్ఏలు ప్రతిరోజు గ్రామంలో జరుగుతున్న మంచి చెడులు ప్రతి ఒక్కటి రేషన్ షాపు నుంచి ఈరోజు రెవెన్యూ పరంగా ఈరోజు చెరువులు అనుకోండి ప్రతి ఒక్కటి ఈరోజు వాళ్ళు చూడడం వల్లనే ఈరోజు సురక్షితంగా ఉన్నాయన్నది నిజంగా చెప్పుకోవాలి. కానీ వారి జీవితాలు వాళ్ళు ఏదైతే పోరాటాలు చేస్తున్నారు ముఖ్యంగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని నిజంగా న్యాయమైన కోరిక. దాంట్లో భాగంగానే వాళ్ళు 24 అవర్స్ వాళ్ళు వర్క్ ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. నిజంగా క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే ఈరోజు విద్యాపరంగా అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళకు ప్రమోషన్ కల్పించాలని వాళ్ళ ఏదైతే ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఇప్పటికీ దాదాపు 17-18 రోజులు అవుతా ఉంది. కానీ వాళ్ళని అంటే ఒక మనుషుల్లాగా కూడా గుర్తించకుండా ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక నియంతృత్వ ధోరణితో ఉన్నందుకు మేము వారితో పాటు ఈరోజు నిరసన కార్యక్రమంలో ఈ దీక్షలకు వచ్చున్నాం. మా గౌరవ ఎంపీటీసీతో కలిసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అంటే వీఆర్ఏలు అంటే చిన్న చూపు అనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా విజృంభిస్తే గ్రామాలు వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎంబడి ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళ న్యాయమైన కోరికలు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ గట్కేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షునిగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షునిగా నేను నా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. వారి పూర్తి స్థాయిలో మా ప్రజా ప్రజలందరూ కూడా వారికి మద్దతుగా ఇక్కడి నుంచి పోరాడతారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.